ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు జారీ చేసిన జీవో నంబర్ 14ను రద్దు చేయాలని తెలుగుదండు సమన్వయకర్త పరవస్తు ఫణిసాయిన సూరి డిమాండ్ చేశారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ కూడలి వద్ద సత్యాగ్రహ నిర్వధక నిరసన దీక్షను చేపట్టారు. జీవో నంబర్ 14ను రద్దు చేసే వరకు తమ దీక్షను కొనసాగిస్తామన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే రేపటి తరానికి తెలుగు భాష ఒక ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఎవరి మట్టుకు వారు నాకేలయనుచు కలుపు మొక్కలన శ్రద్ధ సలుపు నెడల అచిరకాలాన వనమెల్ల ఆక్రమించి అవి ఎమిగులును ఫలజాతులంతరించు కలుపు మొక్కలన శ్రద్ధ సలుపు నెడల అవి ఎమిగులును ఫలజాతులంతరించు. ఈరోజు తెలుగుదండు ఆధ్వర్యంలో మనము సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నాం. కేవలము ఈ సత్యాగ్రహము అనేది మన మాతృభాష మనుగడను, మన మాతృభాషను రక్షించుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ నిరవధిక నిరసన దీక్షలకు మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో మోజులో పడి మన బిడ్డలకు భవిష్యత్తులో ఏదో భయంకరమైన ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక ఆశను కల్పించి మాతృభాషను కూకటవేళతో పెకలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ మనము ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. మనం అన్ని భాషలు మన బిడ్డలకు నేర్పిద్దాము, కానీ మన మాతృభాష కూడా మన బిడ్డలకు రావాలి. ఎందుకంటే రేపు వాడు ఎక్కడికైనా వెళ్ళి అడిగితే నేను తెలుగువాడిని చెప్పుకోవాలి. ఇక్కడ మన ప్రభుత్వానికి ఒక 5 నిక్కచ్చులు అంటే 5 డిమాండ్లు మనం పెట్టాము. ఆ డిమాండ్లు న్యాయం అనిపిస్తే, అవి అవసరం అనిపిస్తే మీరు ఈ వేదికకు మీ మద్దతు తెలపండి. ఆంగ్లం అనే కలుపు మొక్కలు మనం పెంచుకుంటున్నాం, తెలుగు అనేటువంటి అమ్మ భాషను యొక్క ఆ ఫలాలను మనం కోల్పోతున్నాం. కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, మన మాతృభాషను కాపాడుకోవాలని అందరం కంకణం కట్టుకొని మనం ఈ యొక్క వేదికను, ఈ యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వానికి తెలియజేయమని కోరుతున్నాం. నమస్కారం.